అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని వైద్యం గుండ్లపల్లిలో రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది ఆంజనేయ స్వామి రథాన్ని లాగుతుండగా రథోత్సవంపై ఉన్న విద్యుత్ తీగలను తగలకుండా కర్రతో ఎత్తే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ప్రమాదంలో లోకేష్ గంగాధర్ వసంత నాగేంద్రలు తీవ్ర గాయాల పాలయ్యారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే వీరిలో లోకేష్ పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యలోనే మృతి చెందాడు మిగిలిన ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి ఈ సంఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరామర్శించారు ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు